టైం బ్యాడ్ అయితే తాడు కూడా పామయ్యి కాటేస్తుందన్నట్లు ఉంది ఈ సీజన్ లో ఈశాన్ కిషన్ పరిస్థితి. మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఈశాన్ కిషన్ తన స్థాయి ప్రదర్శన కనబరచడం లేదని భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎలా అయినా లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని భావించాడు. అదే దృక్పథంతో చాలా బంతులు వృధా చేస్తూ క్రీజ్ లో నిలదొక్కుకోవడానికి నానా అవస్థలు పడ్డాడు. అయితే ఇలాంటి సమయంలో ఈశాన్ కిషన్ కి ఒక వింత పరిస్థితి ఎదురైంది. దీంతో అవుట్ అయ్యి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఈశాన్ కిషన్ మ్యాచ్ లో బౌండరీలు కొట్టడం దేవుడరుగు, కనీసం స్ట్రైక్ రొటేట్ చేయలేక ఆపసోపాలు పడ్డాడు. ఇదే క్రమంలో రవి బిష్నోయ్ 8వ ఓవర్ మొదటి బంతిని బ్యాట్ కు దూరంగా ఆఫ్ సైడ్ వేశాడు. ఆ బంతిని ఆడడానికి ఈశాన్ కిషన్ ప్రయత్నించాడు. ఇక్కడే అసలు ట్రాజడీ జరిగింది. బంతి ఈశాన్ కిషన్ బ్యాట్ కు తగిలి ఆ తరువాత కీపర్ డికాక్ కాలు బూటుకు తాకి గాల్లోకి లేచింది. ఆ సమయంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న హోల్డర్ సునాయాసంగా క్యాచ్ ను పట్టుకున్నాడు. దీంతో ఈశాన్ కిషన్ కష్టమైన ఇన్నింగ్స్ కు బ్రేక్ పడింది. ఐపీఎల్ లో ఇలా బూటుకు తగిలి అవుట్ అవ్వడం ఇదే మొదటిసారని అభిమానులు పేర్కొంటున్నారు. అదే సమయంలో తాను అవుట్ అయిన విధానాన్ని చూసి ఈశాన్ కిషన్ భారీ షాక్ గురై నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈశాన్ కిషన్ అవుట్ అయిన తీరుపై కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా మరికొంతమందేమో 15 కోట్లు పెట్టి ముంబై నిన్ను కొంటే నువ్వు కనీసం 15 పరుగులు కూడా ఒక్కో ఇన్నింగ్స్ లో చేయడం లేదు, నీ ఆటకు దండం రా బాబు అని చురకలంటిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.